నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటితమైన బోధనను ఇప్పుడు చూద్దాము. మనలో ఎవరు సాహసించి ఎదగటాన్ని తిరస్కరిస్తారో వారిని జీవితం కబళించి వేస్తుంది. భారతదేశంలోని ఒరిస్సాలోని భువనేశ్వర్ నుండి సరితా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను 2004 నుండి భగవద్ధర్మంలో ఉన్నాను. ధర్మంలోకి రావడానికి ముందు నేనెప్పుడూ నా గురించే ఆలోచించుకుంటూ ఉండడము, నిరుత్సాహంగా మరియు న్యూనతాభావంతో నిండి ఉండడము జరిగేది. అంతేకాదు, నేను తీవ్రమైన ఆస్తమాతో బాధపడేదాన్ని. ఇది నా జీవితంలో చాలా బాధాకరమైన భాగం. నేను యూత్ దీక్ష, ఆర్మీ దీక్ష వంటి ఏకత్వం కార్యక్రమాలలో పాల్గొన్న తరువాత శ్రీ పరంజ్యోతి కల్కి నాలో అంతర్గత పరివర్తనను తీసుకురావడం ప్రారంభించారు. మొదటి రోజు మొదటి క్లాస్ నుండే నేను నా జీవితపు అస్తిత్వం యొక్క అందాన్ని చూడడం ప్రారంభించాను. మొట్టమొదటిసారిగా నేను కష్టపడకుండా లోతైన శ్వాస తీసుకుని దానిని పూర్తిగా ఆనందించగలిగాను. నేను ఏకత్వ ప్రక్రియలో ఎంత ఎక్కువగా పాల్గొన్నానో అంతగా ఆనందం వైపు ప్రయాణించాను. ఆస్తమా ఇక ఏమాత్రము నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. శ్రీ పరంజ్యోతి కల్కి నా శరీరం ఎలా ఉందో అలాగే అంగీకరించడం నేర్పించారు. శ్రీ పరంజ్యోతి కల్కి దయ వల్ల నేను ఉపశమనం నుండి పూర్తిగా బయటపడ్డాను. అద్భుతంగా నా శరీరము, నేను మంచి స్నేహితులం అయ్యాము. నేను నా అనుభవాల గురించి రాస్తూ ఉంటే అది అంతులేని అద్భుతాల గ్రంథంగా మారుతుంది. ప్రతిక్షణం ప్రతిరోజు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు నా శ్రీ పరంజ్యోతి కల్కి అనంత కోటి ధన్యవాదాలు.